ఫ్రెండ్స్ అందరికీ ఉందాలో ప్రైజ్ ప్రైజులాడు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా మరి సిస్టర్స్కి చాలామంది ఆడవర్క్ కోవిట్లో వీజాలు పని అవుతున్నాయి వీజాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు చాలామంది మేము వస్తాం మేము వస్తామని కాపీలు అవి పంపుతున్నారు ఒకసారి మీరు మీ పాస్పోర్ట్ కాపీలు పంపిన తర్వాత అమ్మా మీకు కంపల్సరీ వీసా అనేది కూడా రెడీ అవుతుంది ఎందుకంటే ఒకటికి మీరు సార్లు ఆలోచించుకోవాలి కోవిడ్ దేశం రావడానికి ఆల్రెడీ ఈ టిక్ టాక్ ద్వారా ఇద్దరు కాంటాక్ట్ అయ్యి అన్న మాకు చాలా ఇబ్బందులు ఉన్నది చాలా సమస్యలు ఉన్నాము అని చెప్తే వాళ్ళకి వీజా తీసాం వేజా తీసిన తర్వాత ఏమన్నా చెప్పనండి అన్న ఇలాగా మా అమ్మాయి పెద్ద మనసు అయింది ఇప్పుడు వెళ్ళిపోతావా ఓ రెండు నెలలుండళ్ళు అని అంటున్నారు వీలైతే వేజా క్యాన్సిల్ చేసేయండి అని సింపుల్గా అన్నది సరేమ్మా ఇప్పుడు మీ పేరున వీసా పుట్టిస్తుంది అనుకోండి పిల్ల పెద్ద మనిషి అయినా అత్తగారు పెద్ద మనిషి అయినా ఎవరు పెద్ద మనిషి అయినా రావాల్సిందే ఒకవేళ మీరు రాకపోతే కోవిడ్ చేతులు మేము అవ్వాలి పెద్ద మనిషి సరేనా కాబట్టి ఏంటంటే కోవిడ్ దేశం అనేది చాలా ప్రమాదకరమైంది వచ్చింది వచ్చిందనుకో కోపము ఇక్కడ మీకోసము మీకు ఏదో హెల్ప్ చేద్దామని మేము దిగిన వాళ్ళము తీసుకెళ్ళి కాడ ఒంట్లు కాడ పెట్టాడు అనుకోండి ఆడ కోపం వేసుకొని వచ్చి మా మీద అక్కడ మేము మా బతికేలా ఉంటుందంటే అప్పుడు అక్కడ మేము పెద్ద మనిషి సరే అమ్మా ఎలాగా ఆ ఒంట్లో పేడన గొర్రెల పేడ ఎత్తిపోయేలాగా ఎడారిలో ఎండలో సావాలి ఏంటంటే కోయిటోళ్ళతో చాలా ప్రమాదం వాళ్ళు మంచోళ్ళు కదా అని మనము ఇష్టం వచ్చినట్టు చాలా ప్రమాదం అనమాట ఎందుకంటే నువ్వు ఎందుకు అడిగబో వేజా కావాలని ఇప్పుడు ఎందుకు రానంటున్నారు వేజా పుట్టిన తర్వాత అంటాడు వాళ్ళు ఎంత మంచోళ్ళో అంత ప్రమాదకరం కోవిడ్ దేశం వాళ్ళ గురించి మనకు పూర్తిగా తెలియక వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటున్నాం అసలు ఒక్కసారి వాళ్ళకి కోపం వచ్చి లేకపోతే మన మీద నమ్మకం పోయిందా ఇంకా మన జీవితంలో అసలు మనం ఎంత మంచి పని చేసినా నమ్మరు ఒక్కసారి చేతిలో ఏ చిన్న దొంగతనమైనా లేకపోతే వేరే ఇతర ఇతర వాళ్ళ కంట్లో కనుక పడ్డామా ఇక్కడ ఆడలతోటి మగళ్ళు మాట్లాడుకోవటం మగళ్ళతో ఆడవాళ్ళు మాట్లాడుకోవటం ఒకే ఉన్నా సరే వాడికి అది తప్పు అని తెలిసిందా మన సరిత్ర క్లోజే వాడు చూడని చెప్పు వాళ్ళకి తెలియనని చెప్పు మన జీవితం హ్యాపీగానే ఉంటుంది ఏ ఆడవాళ్ళైనా మగోళ్ళైనా మనం తప్పు చేస్తున్నట్టు వాడు కనుక కల్లారా చూసాడా మన సరిత్ర క్లోజే ఇంటికి వెళ్ళాం తీసుకెళ్ళి ఏ గుర్రెలు కడ ఒంట్లు కడ పెడతాడా లేకపోతే ఇక్కడ మటస్ అయిపోతాం అది అందరూ మంచిగా ఉంటారు కొంతమంది తీసుకెళ్ళి లేకపోతే ఇక్కడే వేసి పడేస్తారు ఆల్రెడీ దేశాలే కాబట్టి ఏంటంటే మీరు మాకు వేజ తీయండి మాకు సమస్యలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు కరెక్టే కష్టాలు లేవు సమస్యలు అని మనం అంటలేదు ఆ కష్టాల నుంచి మిమ్మల్ని గొట్టెక్కించాలని మనం ఏదైనా అవకాశం ఉంటే వేజాల విషయంలో మీకు చెప్తున్నాం మొగలకైనా ఆడవాళ్ళ ఆడలకి టైం ఇప్పుడు చక్కగా మంచి వేజాలు మంచి అవకాశం మీకు ఉపయోగించుకోండి పిలిపిన దేశం నుంచి లేబర్ని అందరు కూడా స్టాప్ చేశాడు మన ఇండియా వాళ్ళకి డిమాండ్ పెరిగింది ఇప్పుడు మన ఇండియా నుంచి ఎక్కువ వస్తారు ఏదైనా వీడియో చేద్దామన్నా ఏదైనా చెప్తామన్నా వన్ బై వన్ ఫోన్లు మనకి నాకు వాయిస్ మెసేజ్ పెట్టండిరా బాబా మీకు వీసా కావాలా ఏదైనా కావాలంటే ఎన్నరు ఫోన్లు చేస్తుంటారు ఎన్ని ఫోన్లు అయితే లిప్ చేస్తాం అదని చెప్తా అండి వాయిస్ మెసేజ్ అయితే మళ్ళీ రిప్లై ఇస్తాం మన వాళ్ళు ఎవరికి మా మంచి చెప్తామన్నా సహాయం చేద్దామన్నా ఎవడన్ని రకాలు కాదు నేను పది సంవత్సరాలు వెయిట్ చేసి కోయిట్కి వచ్చానండి నాకు తూరు పుంజన వేజ్ వచ్చేయలేదు ఇవేళ మీకు వేజాలు గుర్చి చెప్పి మీకు హెల్ప్ చేద్దామని నేను ముందుకు వస్తాంటే మీకు ఏదో సింపుల్గా ఉంది పది సంవత్సరాలు వెయిట్ చేసి కోయిట్కి దుబాయ్కి దుబాయ్కి కోయిట్ అన్ని దేశాలు అడిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి నేను ఆఖరికి పాస్పోర్ట్ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రెన్యువల్స్ చేయించుకున్న మొదటి సంవత్సరం నాకు వేస వచ్చింది ఈవేళ ఇలా వీజాల గురించి చెప్పి హెల్ప్ చేసేవాడు కూడా ఎవడో లేడు కాడ డబ్బు కోసం దానికోసం కొక్కొత్తి ఇక్కడ కష్టపడి పని చేసుకుంటున్నారో ఎదరోడు మీద వచ్చే టిక్కెట్ డబ్బులు వీసా డబ్బులు తీసుకోవడానికి ఆశపడుతున్నారు తీసుకుని తీసుకుని పోను కానీ అల్ల పోతారు కానీ దాని గురించి కాదు ఇప్పుడు మీకు మంచి పని కల్పించాలని చెప్తున్నాం ఇప్పుడు మగవాళ్ళకి వెంటనే అయిపోవండి వేసాలు ముందు చెప్తున్నాను ఆడవాళ్ళకి అవుతున్నాయి మీరు ఆడవాళ్ళు వచ్చి ఒక మూడు నెలలు ఆరు నెలలు మీరు ఎక్కడికి వచ్చి కష్టపడి పని చేసుకుని మీ భర్తలకో మీ కొడుకులకో అల్లుళ్ళకో తీసుకోండి కంపల్సరీ ఇస్తారు కోయటోళ్ళు ఇంకోటి ఏంటంటే భార్య వచ్చేసి భర్త ఇంటికాడ ఉండేలా చూసుకోవద్దు పిల్లల్ని అవలకల్ని కప్పి చెప్పి భర్త భార్య ఒకళ్ళ తర్వాత ఒకరు వచ్చి మీరు కష్టపడి పని చేసుకుంటే ఇద్దరు ఓ చక్కగా రెండు సంవత్సరాలు చేసుకుని ఇద్దరు ఒకసారి ఇంటికి వెళ్ళటం రెండు నెలలు ఉంటాం మళ్ళీ రావటం అలా ప్రయత్నం చేసుకోండి నేను ఉన్నానంటే ఇప్పుడు కువైట్లో ఉంటున్నాను మా మిస్సెస్ దుబాయ్లో ఉంటుంది రెండు సంవత్సరాలకు ఒకసారి లేకపోతే మూడు సంవత్సరాలకోసారి ఇద్దరం వెళ్తాం ఇద్దరం వస్తాం పిల్లలు మా అమ్మాయి నాయన చూసుకుంటారు ఒకవేళ అమ్మాయి నాన్న కానీ ఎవరో చూడలేని పరిస్థితి అయితే మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి హాస్టల్ వేయండి శుభ్రంగా చదువుకుని వాళ్ళు ప్రయోజకులు అవుతారు సరేనా భర్త ఇంటికాడు ఉంటే భార్య ఎక్కడుంటుండే భార్య ఉంటే ఇంటికాడ భర్త ఉంటున్నాడు మనం పంపించే డబ్బులు ఏమీ ఉండలేదు అక్కడ ఆలు ఖర్చు పెడుతున్నారు ఇక్కడ లేకపోతే తినేస్తున్నారు తాగేస్తున్నారు భార్య భర్తలో వయసు ఉన్నంతకాలం వచ్చి ఇద్దరు కష్టపడి పని చేసుకుని ఒకళ్ళ జీతం ఇంటికి పంపి వాళ్ళు తిన్నా ఒకళ్ళ జీతం నిలవేసుకుని ఏ బంగారమో భూములో బుట్టలు కొనుక్కుంటే ఈ గల్ప దేశాలు మనకు శాశ్వతం ఏం కాదు ఈ వయసు ఉన్న చేప మనం చేయించుకుంటారు ఎక్కడ కూడా కానులు పెట్టేశాడు అరవై సంవత్సరాలు దాడితే ఇంకా మనం వెళ్ళిపోవలసిందే రిటైర్మెంట్ సరేనా ఆడవాళ్ళకైతే ముప్పై సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాలు లోపు వాళ్ళు రావచ్చు మోగోళ్ళకైతే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి యాభై సంవత్సరాలు దాటినోడు ఎవడో రావడానికి లేదు అరవై సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా పంపించేస్తారు ఉంచరు కాన్వెన్స్ అలా పెట్టారు కాబట్టి ఏంటంటే ఒక్కసారి మీరు వేస తీయమని మాకు కాపీలు పంపారా మీకు వీస కనుక రెడీ అవుతుందంటే కనుక తప్పకుండా మీరు రావాల్సిందే స్వాయిన బతుకైనా పిల్ల పెద్ద మనిషి అయింది అత్తగారు పెద్ద మనిషి అయింది లేకపోతే మా మామగారు అలా జరిగింది మా ఆయనకి ఎలా జరిగింది ఎవడో ఇవన్నీ ఉండవు కొయ్యోడికి అనవసరం మనం వీస అడిగాము వీజా ఇచ్చారు లేకపోతే వాళ్ళు వేజ ఉన్నదని చెప్పారు నా మనసు ఉన్నదని చెప్పాము వాళ్ళన్నీ అడుగుతారు పిల్లల్ని చూస్తుందా లేకపోతే వంట చేస్తుందా క్లీనింగ్ చేస్తుందా మంచిదా కాదా నిన్ను బట్టిస్తున్నామంటారు మీరు ఎవర ముక్కు మొక్క నాకు తెలీదు వాడికి తెలీదు వేళ మీకు పనిస్తున్నారు మీకు వేజ్ ఇస్తున్నారు అంటే మమ్మల్ని చూసి ఇస్తారు కాని అండి మిమ్మల్ని చూసి ఆవిడ ఇవ్వడం అదేవిధంగా నేను ఇంటి వేళ ఉన్నప్పుడు కూడా ఇక్కడ నాకు ఎవరైతే మా చిన్నమ్మగారు వేజా తీసారో వా ఆవిడని చూసి నాకు వేజ్ ఇచ్చారు కాబట్టి ఏంటంటే ఉన్న అవకాశం మీరు పాడు చేసుకోకండి కోవిడ్ దేశం ఇప్పుడు కరెన్సీ బాగుంది మీకు కనీసం వంద దినాలు దాటిందంటే ముప్పై వేలు నలభై వేలు అయిపోతుంది అది ఇవాళ నూట పది దినాలు కట్టుకుంటే ముప్పై వేలు అవుతుంది ఇబ్బులు అంత బాగుంది ఎందుకంటే మనకు రూము భోజనము అన్నీ వెళ్ళిపోయి వాళ్ళ సోప్స్ కూడా అన్నీ ఇస్తారు మొత్తం మీరు వచ్చి కష్టపడి చేసుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది కోవిడ్ దేశం మించిన దేశం లేదు ఇక్కడ ఆ ఇల్లు మంచిది కాదు ఈ ఇల్లు మంచిది కానీ ఏమి కాదు అన్ని ఇల్లులు ఒక్కటే అందరి మనసు ఒక్కటే మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి మనం ఏ ఏ గోల్ తొట్ట వచ్చాం మన తల్లిదండ్రులను భార్య బిడ్డలను పెంచి పోషించుకోవడానికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత నానా రకాల ప్రతి ఒక్క పరిచయం అవుతాడు ఎవరిని పట్టించవలసిన పని లేదు ఒక ఆడదానికి మా కొడుకు ఇక్కడ తోడు ఉండవలసిన పని లేదు మనం ఎందుకు వచ్చాము మన భార్య బిడ్డలో తల్లిదండ్రులు పెంచి పోషించుకొట్టాము అదే మన యొక్క టార్గెట్ ఎవడు అందంగా ఉన్నాడో ఎవత్ అందంగా ఉన్నదే దాని జోలు దీని జోలు లేకపోతే ఆడిని మనం ఉంచుకోవటం దీన్ని ఆడు ఉంచుకోవటం అసలు అది చేసుకోకూడదు మనం కష్టపడి పని చేసుకోవటం వచ్చాము ఇతని నిజాయితీగా పని చేసుకుని బతికెళ్ళిపోవటం అంతే సరేనా అది మన సమాజంలో మన ఇక్కడ ఏదో తిరిగేత్తాం సెడ్గానే ఫ్యూచర్లో మన పిల్లలకి సరైన సంబంధాలు రావు కోయిట్లో దాని దీని బాబు అలా దానితోటి తిరుగుతున్నాడు దీని అమ్మ ఆడితోడు తిరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది మన పిల్లలు భవిష్యత్తు పోతుంది మనం ఎలా మన సుఖం కోరుకున్నామంటే మన పిల్లలు ఫ్యూచర్లో కష్టపడతారు వాళ్ళు వాళ్ళకి సరైన సంబంధాలు రావు ఏం రావు మన ప్రవర్తన బట్టి ఇక్కడ కొవ్వైట్లో మన బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మనం ఇక్కడ దాంతో దీంతో ఆడతోటి ఈతోటి తిరిగా మనకు మన పిల్లలు కూడా ప్రమాదమే జరుగుతుంది మన పిల్లలు ఇప్పుడు మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే మన ప్రవర్తన యథార్థత ఉండాలి అది ఇక్కడ ఆడవాళ్ళు మగోలికి మగోలికి తోడు ఉండాలని ఎవరు కోరుకోకండి అయ్యే మనకు శాశ్వతం కాదు మనకి గౌరవం కూడా ఉండదు కోయటోళ్ళకి దొరిక ఉంటే వాళ్ళ చేతులు సావే కాబట్టి ఒక్కసారి మీరు డిసైడ్ అయ్యారంటే కోవిడ్ దేశం రావడానికి చావైన బ్రతుకైనా రావడానికి ప్రయత్నం చేసుకోండి అంతే తప్ప వీసాలు మాత్రం క్యాన్సల్ అవటం అనేది ఉండదు ఓకే మరి కోవిడ్ దేశంలోకి మంచిగా ఆడవాళ్ళకి పనులు అవుతున్నాయి మీరు వచ్చి మీ భర్తను మీ కొడుకునో మీకు సంబంధించిన మీ అల్లునో ఎవరినైనా రప్పించుకొని తప్ప ఒక్కసారిగా మొగ్గుకి వీజాలు పుట్టాలంటే ఎవ్వరు మీరు ఇక్కడ కోవిటింట్లో ఆడవాళ్ళు మంచిగా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళతో కలిగి మెలుగుండి అప్పుడు మొగలికి వేసేసి చెప్తే డ్రైవర్ కానీ హౌస్ బై కానీ ఇస్తారు ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ